సమావేశానికి సందర్భంగా వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు, వేదిక మీద ఉండేటువంటి మేధావులకి, ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి మతతత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని అందరము కలిసి నిర్వహించాలని భారత్ బచావో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందని మేము భావిస్తా ఉన్నాం. నిజానికి 75 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో సెక్యులర్ విలువలు కానీ ప్రజాస్వామిక భావనలు కానీ అన్నిటికి మించి స్వేచ్ఛ స్వాతంత్రాల పట్ల ఒక రకమైనటువంటి కమిట్మెంట్ ఎంతో వృద్ధి చెందాల్సినటువంటి సందర్భం ఉండింది. కానీ చాప కింది నీరులాగా ఆర్ఎస్ఎస్ 1924లో ఏదైతే నాగ్పూర్లో పురుడు పోసుకుందో, ఇంకా చెప్పాలంటే భారత కమ్యూనిస్ట్ ఉద్యమం భారతదేశంలో వేళ్ళూనుకున్నప్పుడే భారత సమాజంలో వేళ్ళూనుకున్నటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి భావజాలం ఇవాళ 4 తలల నాగరాజుగానే కాకుండా 1000 తలల నాగరాజుగా భారత ప్రజల, భారత రాజ్యాంగం కావచ్చు, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలు కావచ్చు, వీటన్నిటినీ ధ్వంసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో కొనసాగుతున్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు, 100కు 100% పార్లమెంటరీ ఫ్యాసిజం అని మా పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ పార్లమెంటరీ ఫ్యాసిజంని ఎదుర్కోవడానికి భారత సమాజం ఒక వైవిధ్యం కలిగినటువంటి సమాజం, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న తెగలు, తిండి కావచ్చు, బట్ట కావచ్చు, లేదా మనము కట్టుకునేటువంటి పాటించేటువంటి సాంప్రదాయాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అంటే మొత్తంగా వీటన్నిటినీ మన మధ్యన ఉండేటువంటి వైవిధ్యాన్ని రద్దు చేసి ఒకే దేశం ఒకే పన్ను ఆఖరికి ఒకే మతంగా కొనసాగించేటువంటి ఒక దుర్మార్గానికి నరేంద్ర మోడీ సర్కార్ పూనుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే నూతన విద్యా విధానం పేరుతో, జాతీయ విద్యా విధానం పేరుతో ఒక దుర్మార్గమైనటువంటి కాలం చెల్లిన మనువాదం కాలం నాటి జ్యోతిష్కాలు లేదా మొత్తం పరమ జుగుప్సాకరమైనటువంటి పద్ధతుల్లో పాఠ్యాంశాలతో ఇవాళ పసి మెదళ్ళని తయారు చేసేటువంటి ఒక దుర్మార్గానికి పూనుకుంది. ఆర్ఎస్ఎస్ మనువాదం కావచ్చు లేదా ఒక మొత్తంగా ప్రజల్లో ఉండేటువంటి ఒక మతాన్ని, మెజారిటీ మతంగా ఉన్నటువంటి హిందూ మతస్థుల్ని మతోన్మాదం వైపు రెచ్చగొట్టేటువంటి ఒక కుట్రకు వ్యతిరేకంగా, లేదా ఈ దేశాల్లో ఉండేటువంటి సెక్యులర్ విధానాన్ని, ప్రజాస్వామిక విధానాన్ని పూర్తిగా భూస్వాపితం చేసేటువంటి ఒక పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ఇవాళటి మోడీ లేదా ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నటువంటి పాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా విద్యార్థులుగా, పీడిఎస్యు లాంటి విప్లవ విద్యార్థి సంఘాలు, ప్రధానంగా 50 సంవత్సరాలకు పూర్వమే మతోన్మాద ఆర్ఎస్ఎస్ చేతిలో హత్య చేయబడ్డటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అమరుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి 50 సంవత్సరాల నాడే తెలుగు నేల మీద సెక్యులర్ విలువల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాన్ని అర్పించి ఒక విత్తనాల్ని ఏదైతే మతతత్వానికి, మతోన్మాదానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణికల హిందుత్వానికి వ్యతిరేకంగా ఒక కొరడా దులిపించాడో, ఆ కొరడాని తీసుకొని రాష్ట్రమంతా తెలుగు నేల మీదంతా కొనసాగిస్తున్నటువంటి ఒక ప్రజాస్వామిక విప్లవోద్యమంలో విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి పీడిఎస్యు లాంటి విద్యార్థి సంఘాలు ఇవాళ తెలుగు నేల మీద ఈ హిందుత్వానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. భారత్ బచావో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ స్థాయి విద్యార్థి సంఘాలతో పాటు రానున్న కాలంలో అన్ని విప్లవ లేదా ప్రజాస్వామిక లేదా
సెక్యులర్ విద్యార్థి సంఘాలన్నీ కూడా, సెక్యులర్ సమూహాలన్నీ కూడా కలిసి ఒకే తాటి మీద నిలబడి సమైక్యంగా సంఘటితంగా ఈ హిందుత్వానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణికల హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా సిపిఐఎం నిడుమొక్కసి కోరుకుంటా ఉన్నది. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి భారత్ బచావోకి, దాని నాయకత్వానికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. లాల్ సలాం.